నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. హర్ష సాయికి సంబంధించి ఏంటి కేసులో అప్డేట్స్ ఏంటి, అతను ఎందుకు అసలు బయటికి రావటం లేదు, మేజర్గా ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు ఏం జరిగింది అంటే చాలామందికి తెలియని విషయం. ఇప్పుడు మిత్రా శర్మ క్యారెక్టర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు వీళ్ళిద్దరు స్టోరీయే చెప్తా. ఓకే. బిగ్ బాస్ నుంచి పిల్ల బయటకు వచ్చింది, ఏదన్నా గ్రాండ్ ఎలగబెట్టాలని ఉంది. అంటే అక్కడ 100 డేస్ ఉండి వచ్చాము అంటే ఇక మనం ఏదో పెరిగిపోయింది నాకంటూ సంథింగ్ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ ఫీలింగ్ని రెట్టింపు చేయాలంటే లైక్ మానస్ బయటకు వచ్చి విష్ణుప్రియతో సాంగ్స్ అవి ఇవి చేసినట్టుగా మనం కూడా ఏదైనా చేద్దాం. ఆ టైంకి హర్ష సాయి పరిచయం చిన్నగా, ఎలాగూ వీడికి ఇంత ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఈయనది ఒక సాంగ్ అంటే అసలు చాలా క్రేజ్ వస్తుంది. దీన్ని భలే యూజ్ చేసుకో, అందులో నేనే గెంతుతా. ఎందుకు అసలు ఈ డ్యాన్స్ ఆలోచనే వచ్చింది అంటే బీబీ అయిపోయిన తర్వాత బీబీ జోడీ నీతోని డ్యాన్స్ అని వీళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. సెలబ్రిటీలే ఉంటారు కదా, కోంబో కోంబోలు డ్యాన్సులు చేసేవాళ్ళు. ఈమెకు కూడా వచ్చింది అలా ఆఫర్. అయితే ఆమెకు అక్కడ గెంతాలని ఇష్టం లే. ఇప్పుడే ఒక రియాలిటీ షో చేసి వచ్చా, కొంచెం రిలాక్స్ మూడ్లో ఉన్నా నేను. మళ్ళీ వెంటనే ఇది వెంటనే ఇది అంత ఆదాయం అవసరం లేదు నాకు, ప్రజెంట్ బాగానే ఉన్నా, చూద్దాం తర్వాత సంగతి తర్వాత. కానీ ఆ డ్యాన్స్ అనేది ఉంది కదా, ఒక సాంగ్ చేస్తే బాగా పాపులర్ అవుతామని ఇట్లా థాట్ వచ్చింది. ఆ థాట్కి కాస్త హర్ష సాయిని అప్రోచ్ అయితే, ఈ అప్రోచ్ కాస్త ఎక్కడికి వెళ్ళింది, హర్ష సాయికి నాకు ఇప్పుడు ఇట్లాంటి సాంగ్స్ చేసే అవసరం లేదండి, నాకు ఐ డోంట్ వాంట్ టు డూ, అండ్ మీకు అంతగా ఇది కావాలంటే ఓ పని చేయండి, నా దగ్గర ఒక కథ ఉంది, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా, మీరు ఎలా ప్రొడ్యూస్ చేయాలనుకుంటారు, ఈ సాంగ్ బదులు సినిమా చేయండి, గ్రాండ్గా ఉంటుంది, కథ నా దగ్గర ఉంది, నేనే హీరోగా ఉంటా. ఆ పిల్ల వెళ్ళి మంచి లెక్కలన్నీ వేసేసుకుని అంత బాగుంది, వీడితో పాటు సాంగ్ చేద్దాం అనుకున్నాం కదా, కథ బాగుంది, ఆమెకి హీరోయిన్గా చేద్దాం అనిపించింది ఇంట్లో. అంటే మంచి స్టోరీతో ఇంట్రడ్యూస్ అవ్వచ్చు, పైగా హర్ష సాయి ఫస్ట్ హీరోయిన్ అంటారు, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ హీరోయిన్ లాగా, నితిన్ ఫస్ట్ హీరోయిన్ లాగా, ఎన్టీఆర్ ఫస్ట్ హీరో మన రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్ లాగా హర్ష సాయి ఫస్ట్ హీరోయిన్ అంటారు. రేపటి రోజు ఆ అబ్బాయి ఎదిగితే హీరోగా ఇన్ కేస్, ఆ మాత్రం పాపులారిటీ ఉంది కాబట్టి నాకు కూడా వస్తుంది అని అనుకుంది. ఇప్పుడేంటి సాంగ్ అంటే గట్రా చేయడానికి ఓ పావులా ఉంది, ఓ మూట, కానీ సినిమా చేయడానికి ఆమె దగ్గర 2-3 మూటలు లేవు. ఈ బాలావును ఈమె ప్లాన్ వేసుకున్నారు రాత్రి కూర్చొని, ఏమని నువ్వు ఒప్పుకో సినిమా, డబ్బులు అవే వస్తాయి, ఒక ఎక్స్టెంట్కి తీసుకెళ్ళి ఏదో ఒక చెప్పవచ్చు రీజన్, సడన్గా రావాల్సింది రాలేదండి, అవ్వాల్సింది అవ్వలేదండి, ఎట్లా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ టైంలో డబ్బులు అటు ఇటు తీసుకెళ్ళడం కూడా కుదరదు కాబట్టి నువ్వు నేను చెప్పి నువ్వు ముందు స్టార్ట్ చేయి, అయినా డబ్బులు ఇచ్చేలా నేను ప్లాన్ చేస్తా అని చెప్పి వీళ్ళిద్దరు అనుకున్నారు దొందు. మొత్తానికి ఒక రకంగా ఈయన పేర్లు చెప్పి డబ్బులు తెచ్చుకోవడం సినిమా కంప్లీట్ చేసింది. హర్ష సాయి ఫస్ట్ సినిమా అని చెప్పంగానే డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు సూట్ కేసులు పట్టుకొని, నాకు ఇవ్వు మీ కాపీలు అని. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని షూటింగ్ కంప్లీట్ చేసింది. ఇంకా వాళ్ళు ఎవరికి జీతాలు ఇవ్వాల అంటే అంత రాలా. రాకపోయేసరికి వీళ్ళంతా అడ్వాన్స్లో ఇస్తారు కదా, ఫుల్ అమౌంట్స్ ఇవ్వరు కదా. అప్పుడు ఏం చేసింది, షూట్ అయితే కంప్లీట్ అయింది, ఇక పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, వీళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వాలి, ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే వాళ్ళకి ఒళ్ళు మండింది. శాలరీస్ వాళ్ళందరూ ఒక యూనియన్ లాగా ఏర్పడి హర్ష సాయి దగ్గరికి వెళ్ళి, అన్న ఏంటన్నా ఇది ఇన్ని రోజులు, నీ ఫస్ట్ సినిమా అని నేను చెప్పుకోవడానికి ఉంది కానీ ఇప్పటిదాకా పావులా రాలేదు మాకు అని మిత్రా శర్మని పిలిచి అడిగాడు, ఏంటండి ఇలా ఎవరికి ఇవ్వలేదంట అంటే, చిన్న డబ్బులు రావాల్సి ఉండే ఏదో అయిపోయిందండి, ఏది అవ్వలేదండి, నా పేరు చెప్పి పలానోడి దగ్గర డబ్బులు తీసుకున్నామంటగా నన్ను వాడు అడిగాడు, నన్ను వీడు అడిగాడు వాడు అడిగాడు, ఏంటి పరిస్థితి చెప్పండి అంటే, అది ఏం లేదండి యాక్చువల్గా మా దగ్గర ఈ సాంగ్ పెట్టడానికైతే ఉంది, తర్వాత రావాల్సినవి రాలా, ఈలోపు మేము ఎలాగో డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తున్నాం కాబట్టి అలా నేను చేసుకున్నా, మా బిజినెస్ మేము చూసుకుంటాను ఏదో చెప్తుంది. ఈయనకు అర్థం కాల, ఒకటి అర్థమైంది వీళ్ళు ఏదో చీట్ చేస్తున్నారని. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి సినిమా తీయడానికి, నాకు అది చాలు క్లారిటీ. పెబ్బే ఏమీ లేదండి, మీరు 1 కోటి రూపాయలు ఇస్తే కంప్లీట్ చేసేస్తాం, పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా బ్యాలెన్స్ ఉంది, అయిపోయింది నేను చేసుకుంటా, ఏం కుదరదు మీరు నన్ను చీట్ చేశారని చెప్పి అలిగి వెళ్ళిపోయాడు వైజాగ్కి. ఇప్పుడు ఏంటి ఈవిడ షూట్ అయింది, డబ్బింగ్ రీ రికార్డింగ్ మ్యూజిక్ ఇవన్నీ చేయించుకోవాలి, డిఐ వర్క్ విఎఫ్ఎక్స్లు అన్నీ చేయాలంటే హర్ష సాయి ఒప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు హర్ష సాయికి ఇంకోటి గొంతు ఇచ్చేసి నువ్వు సినిమా రిలీజ్ చేస్తుంటే వాడు కేసేస్తాడు, ఆగిపోతుంది. అండ్ కథ అయింది, కాపీరైట్స్ వేస్తా కూడా నీ సినిమా నడవదు, వాళ్ళు ఆ విషయం చెప్పారు. అరే ఏంటి అటు ఇటు కాకుండా పోయింది, నాది కదా సినిమా, నేను ప్రొడ్యూస్ చేశాను కదా,
మరి అట్లయితే నా 2 కోట్లు నాకు ఇచ్చేసేయి, నేను నిన్ను ఏమన్ను, నీ సినిమా నువ్వు తీసుకొని పో, అలా ఎలా కుదురుతుంది, నేను ఎందుకు ఇస్తాను నీకు 2 కోట్లు, నేను నీకోసం ఇంత టైం వెచ్చించా, నీకు ఫ్రీగా వచ్చాను నేను, జస్ట్ నువ్వు నాకు అకామిడేషనే ఇచ్చావు, నా ఫ్లైట్ నేను వేసుకొని నేను వచ్చా, సో నా వాల్యుబుల్ టైం అది, నేను దాని టైంలో చాలా సంపాదించుకుంటా, నీకు నా సంపాదన ఏంటో తెలుసు, సో నువ్వే నాకు ఇంక ఎదురు ఇవ్వాల్సి వస్తుంది, దాన్ని వదిలేసే. ఈమె వదల్లా జిడ్డులా పట్టుకుంది, కావాలి కావాలి కావాలని. ఒకరోజు ఇక్కడ రాడిసన్ బ్లూ హోటల్లో ఒక మందని పంపింది, ఒక లాయరు 4-5 ఈ సంతంత వెళ్ళి హర్షసాయి వాళ్ళతో టీంతో కూర్చొని, అప్పటికే ఇదైంది ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇవన్నీ బయటకు వచ్చే టైంలో. ఓకే, మొత్తం ఇంకా నీ వైపే తిరుగుతుంది, ఇప్పుడు ఆ పిల్ల చాలా సీరియస్గా ఉంది, నీ ఇమేజ్ అంతా పోతుంది, సర్వనాశనం అయిపోతావు, నువ్వు 2-2.5 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకోనని భయపెట్టారు. ఏం చేసుకుంటావు చేసుకోపోరా అని చెప్పి గెట్ లాస్ట్ అన్నాడు. తర్వాత మళ్ళీ ఈమె రోడ్డు ఎక్కుద్దంట ఎక్కని, టీవీకి ఎక్కుద్దంట ఎక్కని, పోలీస్ స్టేషన్కి ఎక్కుద్దంట ఎక్కని, కోర్టుకి ఎక్కుద్దంట ఎక్కని, ఏమన్నా చేసుకుని నాకు అనవసరం, ఎంత చేసినా అంతకంత నేను చేస్తాను అన్నాడు. ఇక కొన్ని రోజులు రిలీఫ్ మూడ్లో ఉన్నాడు. ఆ రిలాక్సేషన్ మూడ్లో హర్షకి ఏమనిపించిందంటే, ఎక్కడికైనా వెళ్దాం ఈ టెన్షన్స్ అన్నా ఏంటి అని. రెగ్యులర్గా అబ్బాయి ఇంతకుముందు కూడా వెళ్తూనే ఉంటాడు అక్కడక్కడక్కడికి, ఈ టెన్షన్ ఎక్కడికైనా వెళ్దాం అనేసి అనుకుంటే, ఎలాగో వెళ్తున్నాం కదా వ్లాగ్స్ ప్లాన్ చేద్దాం, ఆయన డ్యూటీ అది కదా, ఎక్కడెక్కడికి వెళ్ళి వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ తిని అక్కడ వాళ్ళని పరిచయం చేసి ఆయన వాయిస్తో వీడియోస్ చేసేవాడు, బేసిక్గానే యూట్యూబరే కదా, మళ్ళీ ఆ రీల్స్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి కొంచెం ఒక నెలకు సరిపడా స్టఫ్ ఉండేలాగా మంచి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు, త్రూ ఓషన్స్, ఎక్కడెక్కడికో చిన్న చిన్న ఐలాండ్స్కి అక్కడెక్కడికి వెళ్ళి షిప్ ద్వారానో లేకపోతే ఇక్కడ తండాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి ఆ ప్రజల్ని చూపించి అక్కడ ఫ్రూట్స్ తిని అక్కడ ఫుడ్ తిని కొన్ని బ్లాగ్స్ చేద్దామని ప్లాన్ వేసుకున్నాం. అంటే మిత్రాకి అర్థమైంది, 1 నెల 15 రోజులు ఈ అబ్బాయి రాడు, ఇక్కడ ఉండడు అని. కరెక్ట్ ఇదే సిట్యువేషన్, మనం వెళ్ళి కంప్లైంట్ చేద్దామని వెళ్ళి చేసింది. అంటే ఈమె ఇంటెన్షన్ ఏంటంటే, కంప్లైంట్ పెట్టిన తర్వాత వీళ్ళు కాల్ చేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లు ఉంటాయి, పోనీ పొరపాటున రింగ్ అయినా సరే నేను ఇక్కడ లేనండి అంటాడు, ఎన్నో ఉన్నాను అంటాడు, రాలేడు పరిస్థితి, చెప్పిన ఖచ్చితంగా రండి అన్నా కూడా రాలేదు. ఎందుకంటే అది నువ్వు త్రూ ఫ్లైట్ అనుకోండి, మీరు ఇమీడియట్గా బుక్ చేసుకొని ఏదో రకంగా రావచ్చు, మీరు ఓషన్స్ ద్వారా వెళ్తే మీరు ఎప్పుడు వచ్చేది మీ చేతుల్లో ఉంటుంది, కానీ ఎవరి చేతుల్లోనూ ఉండదు అది, మీకోసం వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినా సరే వాళ్ళు ఎప్పుడు వచ్చేది వాళ్ళ చేతుల్లో ఉండదు, అట్లాంటి ట్రిప్ నా ప్లాన్ చేసుకున్నాడు. ఈ టైంలో ఈమె అటాక్ చేసింది. ఈ అటాక్ ద్వారా ఏమర్థమైంది, హర్షసాయి మీద రేప్ కేసు ఇవన్నీ పెట్టింది. ఎందుకు రేప్ కేసు పెట్టావు తల్లి అంటే, మరి ఇట్లాంటివి పెడితేనే కదా మనకు ఇంపార్టెన్స్ వచ్చేది, అతని ఫేమ్ డ్యామేజ్ అవుతుంది. ఈమెకి ఇంపార్టెన్స్ వచ్చినా రాకున్నా, ఫస్ట్ హర్షసాయి మీద రేప్ కేసు, హర్షసాయి మీద రేప్ కేసు అంటే ఒక ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఫరారీలో హర్షసాయి, ఫరారీలో హర్షసాయి అనగానే ఇంకా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఊర్లలో వాళ్ళు ఈ వ్యవహారం ఎక్కువ తెలియని వాళ్ళు, రెగ్యులర్గా ఆయన వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు, ఇట్లా న్యూస్ చూసి అరే ఆ యూట్యూబ్ వీడియోలు చేస్తాడు చూడు, ఎవడో పిల్లని రేప్ చేశాడంట, రేప్ చేసి పారిపోయిందంట ఎక్కడికో, చూడు వార్తలు వస్తున్నాయి చూడు అంటారు, అమ్మో వీడు ఇలా అంటాడా, అలా ఇమేజ్ని డ్యామేజ్ చేయడం. ఈ డ్యామేజ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఈమె నెక్స్ట్ కోర్టులో తేల్చుకుంటారు వీళ్ళు, అది అవసరం లేదు, బట్ హర్షసాయి అనే పేరు మాత్రం సర్వనాశనం అయిపోతుంది. మెయిన్ టార్గెట్ అది. దాని తర్వాత అంటే నువ్వు నాకు 2 కోట్లు అడిగితే ఇవ్వలేదు కదా, నీ పతనం చూస్తారా నేను అని సవాల్ చేసి ఆ దిశగా వెళ్తుంది. ఈమెకి ఇట్లాంటి బెదిరింపులు అలవాటే. గతంలో కూడా డబ్బుల కోసం ఒక పిల్లోని ఇలాగే ఇగో నీ మీద ఎఫ్ఐఆర్ పెట్టా కేసు పెట్టా చూడు అని కాపీ పంపింది, మీకు ఆ కాపీ నేను వేస్తా ఒకసారి పబ్లిష్ చేసి చూడండి. ఓకే, దాంట్లో ఏముందంటే ఎఫ్ఐఆర్ అని రాశారా, ఎఫ్ఐఆర్ అనేది ఒక కాపీ, మనం బోర్డు చూసాం ఇక్కడ ఏం లేదు, ఒక సింపుల్ పేపర్లో, అది కూడా A4 సైజ్ పేపరా లేక నోట్బుక్లో చింపిన పేపరా అర్థం కావట్లే, ఎఫ్ఐఆర్ అని రాసి ఆ నీ మీద నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేస్తున్నాను, నువ్వు నన్ను వేధించావని ఇట్లు మిత్రా శర్మ సంతకం పెట్టి ఇంకా గ్రీన్ పెన్లో ఎవడో పెట్టాడు సంతకం, ఇగో ఇదే నీ మీద పడ్డ ఎఫ్ఐఆర్ నేను పోలీస్ స్టేషన్లో పెట్టాను వాడికి పంపింది ఆ పిచ్చోడికి, అమ్మో ఈమె నా మీద కేసు పెట్టేసిందని లభోదీపమని వాడు భయపడిపోయాడు. ఆ అవతలోడికి తెలియదు కదా పాపం కేసులు అంటే ఏంటి, ఎఫ్ఐఆర్లు ఎలా ఉంటాయి వాళ్ళకి తెలియదు. సో ఇలా కూడా బెదిరించి చాలామంది బెదిరింపులకు గురి చేసిన హిస్టరీ అయితే ఉంది మిత్రాకి. బట్ హర్షసాయి లొంగడు కదా, ఈ అబ్బాయికి లోక జ్ఞానం హర్షసాయికి ఎక్కువ కదా మిత్రా కంటే కూడా, తిరిగాడు కాబట్టి ప్రపంచం అంతా. సో ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ వీడ ఇంకో ఎవిడెన్స్లు ఏం పెడుతుంది, వీడు ప్లాన్డ్గా నన్ను మోసం చేయకపోతే నేను ఎప్పుడప్పుడో మాట్లాడినా వీడు ఎందుకు రికార్డ్ చేసుకున్నాడు, రికార్డ్ చేసుకున్నాడంటే వాంటెడ్లీ ఇంటెన్షన్లీ రికార్డింగ్ చేసుకున్నాడంటే ఆ చేసే టైంలో వీడికి
నన్ను ఏదో చేద్దామనే ప్లాన్ ఉంది కదా అనే పాయింట్ లేవనెత్తింది కొత్తగా. అఫ్ కోర్స్ ఎస్ ట్రూ, మేము అగ్రీ చేస్తున్నామని కొంతమంది ఆ వైపు నిలబడ్డారు. దాని గురించి కూడా నేను చెప్తే ఏంటంటే, సినిమా విషయంలో నాకు అకామిడేషన్ ఇవ్వండి, హోటల్ రూమ్లో ఎక్కువ అవుతుంది అంటే ఒక విల్లా తీసిచ్చింది ఆవిడకున్న దాంట్లో, అందులో ఉండాలి. స్టోరీ డిస్కషన్ అని చెప్పి ఊ అంటే ఆ అంటే ఇదిగో వంకాయ పులుసు, ఇదిగో దోసకాయ పచ్చడి అని చెప్పి దూరేది లోపలికి. లోపల దూరేసి ఆ పిల్లోడి మీద ఈమె పడింది. వాడు 24, ఈమె 35. వాడి మీద ఈమె పడింది, రకరకాలుగా వేధించింది, అన్ని రకాలుగా వేధించింది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చేసేసరికి ఏంటి ఈమె తేడా తేడాగా బిహేవ్ చేస్తుంది, వాడు చూడని ప్రపంచం కాదు కదా, దేశ దేశాలన్నీ తిరిగేసి వచ్చాడు వాడికి. నిజంగా అమ్మాయిల పిచ్చో మోజో ఉంటే ఇక్కడే ఏదో చేయాల్సిన అవసరం లా, ఏ దేశానికి వెళ్ళి కూడా వాడి కోరిక తీర్చుకొని రావచ్చు, ఎవరికి తెలిసేది కాదు కదా, అటు ఉండేది. బట్ ఈ పిల్ల ఏదో చేసింది, ఏదో తేడా కొడితే ఎందుకైనా మంచిది, ఏమైనా రికార్డింగ్ ఎవిడెన్స్ ఉంటే బాగుండు కదా అని అప్పటి నుంచి రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకున్నాడు. వాడు అనుకుంది కరెక్టే, ఇప్పుడు నిజంగానే ఏదో అయింది, బయట పెట్టడానికి ఆయన దగ్గర ఏదో వచ్చింది. సో మనకి ఏంటంటే తెలిసింది, ఇప్పుడు ఆ రికార్డింగ్స్ అన్ని ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం నిజంగా. వాడు పెట్టుకోవడం కరెక్టే, నువ్వు ప్రేమలో ఉంటే రికార్డింగ్ పెట్టుకోండి, నీ మీద ప్రేమేం లేదు, నువ్వు మీద పడుతున్నావు, విరుచుకుపడుతున్నావు. మొన్న వైజాగ్ వెళ్ళింది, ఆ మధ్యకాలంలో 1 ఇయర్ వదిలేసి వెళ్ళాడు కదా, అప్పుడు కూడా వైజాగ్ వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను దావా కూర్చు కలిసి మాట్లాడదాం, ప్లీజ్ కలిసి మాట్లాడదాం, ఏపా నేను కలవనని చెప్పేసి వదిలేశాడు. సీ ఒకటి పాయింట్ జెన్యున్, నిజంగా హర్షసాయికి 2.5 కోట్ల వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నా కెరీర్ పోతుంది అంటే ఇసిరేయడానికి 5 నిమిషాలు పడదు. వాడి దగ్గర లేకున్నా తలుచుకుంటే తెచ్చుకోవచ్చు, 5 నిమిషాల పని అది. అయినా సరే నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకొని కరాఖండిగా ఉన్నాడు అంటే ఇది సంగతి. ఈ పిల్ల కూడా ఏం చేసింది, మంచి టైం ఎప్పుడైతే వీడు అవైలబిలిటీలో ఉండడో చూసుకుంది, చూసుకొని ఎట్లా రాడు అని డిక్లేర్ చేసుకున్న తర్వాత వెళ్ళి నర్సింగ్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇది ఓవరాల్గా జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు ఈయన గురించి ఆ బెట్టింగ్ యాప్లు అలా ఉన్నాడు, అలా చేస్తున్నాడు, ఇంకా చాలామంది అమ్మాయిల్ని మోసం చేసి ఇలా చేశాడని చెప్పి ఆ మిత్ర పిఆర్ టీమ్ అనమాట, ఈ వాడెవడో రోడ్ల మీద వాడి పేరేంటో, అప్పట్లో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఈయన మీద బాగా ఎలిగేషన్స్ పాస్ చేస్తాడు. ఈ మిత్రే అప్పుడు కూడా వాడికి డబ్బులు ఇచ్చి చేయించింది, తెలియదు నాకు వాడి పేరేంటో, ఎవడో డబ్బులు ఇచ్చి చేపించింది. వాడు కూడా అదే పనిగా తిరిగాడు, 100,000 రూపాయలు ఇస్తే వీడిని డిఫేమ్ చేయాలి అంతే, వాడి డ్యూటీ అది. బెట్టింగ్ యాప్ అని చెప్పేసి ఏదేదో చేశాడు, అది ఎక్కువ వర్కౌట్ అవ్వాలా అంటే హర్షసాయి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, వీళ్ళ మెయిన్ టాస్క్ అది. ఆ అబ్బాయి ఇప్పటిదాకా బిల్డ్ చేసుకున్న ఇమేజ్ని మొత్తం జనాల్లో వీడొక ఫ్రాడ్, వీడొక ఇది అని పోర్ట్రే చేయాలి. ఈ టాస్క్లో భాగంగా ఎప్పటి నుంచో వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అడ్వకేట్లు వెళ్ళి రాయబారానికి వెళ్తే ససేమిరా అన్నారు. ఆ నెక్స్ట్ తర్వాత మళ్ళీ మొన్న 50 లక్షలకు వచ్చి ఇప్పుడు 30 లక్షలు ఇచ్చే చాలు రిటర్న్ తీసుకుంటాం అనే రేంజ్కి వచ్చారు. ఇలా ఉంది పరిస్థితి, అంటే ఎఫ్ఐఆర్ కూడా మలుపులు తిరుగుతుంది విచిత్రంగా. అలా ఎలాగో నాకు అర్థం, మరి ఎందుకు పెట్టిందో కేసు తెలియదు, ఎందుకు తీసుకుందో తెలియదు. ఈ అమ్మాయికి కావాల్సింది ముఖ్యంగా డబ్బు. అక్కడ సినిమా విషయంలో కూడా రొటేట్ చేద్దాంలే అనుకున్నారు, అదేదో ముందే హర్షసాయికి చెప్పి సి జెన్యున్గా నీ దగ్గర కథ ఉంది అని వాడే వచ్చాడు. నాకు తీయాలని ఉంది కానీ నా దగ్గర సాంగ్కే బడ్జెట్ ఉంది హర్ష, నాకు ఇంట్రెస్ట్ ఉంది, కొద్ద గొప్ప ఎక్కడన్నా ట్రై చేస్తా, మహా అయితే ఇంత పెట్టగలను, నువ్వేమన్నా ట్రై చేస్తావా, వచ్చాక మన ఇద్దరం చూసుకుందాం, అది బాగుంటుంది కదా ఫ్రెండ్లీగా. అలా కాకుండా వక్రంగా ఆలోచించి వీడు మన చేతుల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి వీడి పేరు చెప్పి డబ్బులు తెచ్చి రొటేట్ చేసి ఇక్కడ దాకా తెచ్చుకుంది. ఏదో రోజు ఇట్లాంటి వాళ్ళే బయట పడతాయి, పెద్ద విషయం కదా. ఇప్పుడు వాడెవడో ఈమెకి సపోర్ట్ చేసే ఆయన బాలచందర్ అంట, బాలచందర్ పేరు చెప్తే నాకు ఏదో గుర్తొస్తుంది, అప్పట్లో శ్వేతాబసు కేసులో కూడా ఒక పేరు, బాలా పేరు బాగా వినబడింది. ఆ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ ఒకడైనా ఒక వార్త బయట, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. శ్వేతాబసు ఇమేజ్ని డ్యామేజ్ చేసింది కూడా వీడే, ఇన్ కేసు ఆ బాల ఈ బాల ఇతనే అయితే. అండ్ ఈయనేమో నేను చచ్చిపోతా అని వీళ్ళని 2 సంవత్సరాల నుంచి బెదిరిస్తున్నాడు. మొన్న టీవీలో కూర్చొని 10 ఛానళ్ళు అడిగాయి, చచ్చిపోతారండి, మళ్ళీ ఇక్కడ నుంచి లేచి నెక్స్ట్ లైవ్ ఎక్కడ ఇంకో ఛానల్, నేను చచ్చిపోతానండి. అదేమి ఎమోషన్ నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వస్తుంది ఎమోషన్, మనం తరచూ ఇంటర్వ్యూలకు పిలిస్తే తరచూ వచ్చేదాన్ని ఎమోషన్ అని ఎలా అంటారు, అంతే కదా. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చావు, 100 ఛానల్ ఇంటర్వ్యూలు చేస్తాయి, అందరూ అవే క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు ఫస్ట్ ఛానల్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా నీకు ఏడుపు తెప్పించే ఏమన్నా ఉంటాయి, లేదా ఇంకెక్కడైనా ఎవడైనా సడన్గా ఏదైనా క్వశ్చన్ వేస్తే నీకు కొంచెం అరే ఎప్పుడు ఎవడే వెళ్ళలేదని ఒక బాధ కలిగి కళ్ళు రెడ్ అవుతాయి. కరెక్టే, ప్రతి చోట ఒకటే. ఇప్పుడు 1 అవర్లో వచ్చింది ఎమోషను,
నేను చచ్చిపోవాలనుకుంటున్న వల్ల అవ్వట్లేదండి అని చెప్పి నరనరాలు దిగేలాగా మాట్లాడావు. కట్ చేస్తే నెక్స్ట్ ఇంకొచ్చాను డైలీ 6 టైమ్స్ ఆ ఎమోషన్ వచ్చింది ఒక పర్సన్కి. సైకలాజికల్గా ఇది ఎలా సెట్ అవుతుంది నాకు ఇప్పటికీ అర్థం కాల. మొత్తానికి ఆయన చెప్తున్నాడు, వీళ్ళు కూడా చూడండి లైవ్లో చచ్చిపోతానని బాధపడుతున్న ఈ ప్రొడ్యూసర్ బాధను చూడండి అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. అయ్యో రామా అనిపించింది. సరే ఏదేమైనా వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు, పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇప్పటివరకు కూడా మనం వన్ సైడే వింటున్నాం. హర్ష మంచి అడ్వకేట్ని పెట్టుకొని తనలు రాలేడు కాబట్టి, రాలేక కాదు రానని కాదు, ఆ ఉన్న పొజిషన్ అలాంటిది. ఓ అడ్వకేట్ని పెట్టి అతని చేత పోరాడుతున్నాడు, వస్తాడు ఎప్పుడో తెరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఆయన రాకముందే కూడా వీళ్ళు ఫ్రాడ్ అని తెలిసిన అవకాశం లేదు. ఉంది అవకాశం అయితే. థ్యాంక్ యూ అండి.